బావమర్ది బావా నీ ఉచ్చక తరవమును ఖాళీగా ఉందని తెలిస్తే ఎవడ కొడు దూరిపోతాడు ముహూర్తం చూసి లగ్న పత్రిక రాయించేయమంటారా అలాగేనండి మంచి రోజు చూసి రాయించండి అమ్మయ్య ఇప్పుడు నాకు భారం తీరిపోయింది నేను పెళ్లి కొడుకుతో మాట్లాడొచ్చా ఏంటి నువ్వు మాట్లాడేది ఇంత మంది పెద్దవాళ్ళం ఉండగా మీరెవరు మాట్లాడొద్దు నేను మాట్లాడతాను ఈ అమ్మాయి పెద్ద తిరుగుబోతు మీరు పొరబడుతున్నారు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు గాని మా అమ్మాయి అటువంటిది కాదు పొరబడింది నేను కాదు వీళ్ళు అందుకే మీ సంబంధం కోసం వచ్చారు అమ్మా గుర్తుపట్టావా ఇప్పుడు చెప్పండాయా ఒక రాత్రంతా ఆడపిల్ల ఇంటికి రాలేదు అంటే ఏ ఫ్రెండ్ ఇంట్లోనో పడుకుని ఉంటుందని మీరు సర్దుకున్నా లోకం గుడ్డిది కాదండి చాలా చెడ్డది ఆ కారణంగా నేను తిరుగుపోతున్నాను పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారు జరిగిందంటే తప్పెవరిది లేకపోయినా శిక్ష మాత్రం నాకే పడింది చెయ్యని పాపానికి నేను నన్ను కన్న పాపానికి మా వాళ్ళు దోషులుగా నిలబడడం ఇష్టం లేక ఇంట్లోంచి వచ్చేసాను ఆ కారణంగా నీ పెళ్ళాగిపోయిందమ్మా పెళ్ళాగిపోయినందుకు నేనేం బాధపడడం లేదు ఆ కారణంగానైనా నేను కోరుకున్న వ్యక్తిని చేరుకోవాలని ఆశపడుతున్నాను ఇప్పుడు చెప్పండి మామయ్య గారు నేను చేసిన తప్పంటారా ఎంత మాత్రం లేదమ్మా నీ స్థానంలో ఎవరు నా పని చేసేవారు నేను మాత్రం అలా చేయనండి ఆ అమ్మాయి అంతా అమ్మాయి ప్రేమించేసి ఇవాళ పెట్టించుకొచ్చేస్తే దానికి నేనే బాధ్యుడిని ఈ బుద్ధి గోడంలో దూరకముందు ఉండాలి నేను ఎవరైనా కావాలని దూరేనా ఆ అమ్మాయి కూడా దూరిందిగా నేను మీద మీదకి వస్తున్నావు తప్పు ఇద్దరు చేశారు గనక శిక్ష ఇద్దరు అనుభవించాలి ఇప్పుడు నేను ఏం చేయాలి లెంపలేసుకుని గుంజుళ్ళు తీయాలి అంతేగా ఒకటి అక్కర్లేదు పెళ్లి చేసుకుని కాపురం చేయి పెళ్ళ నేను చేసుకుంటా మామయ్య గారు చేసుకోకపోతే నేను చచ్చిపోతాను బాబాయ్ గారు చేసుకుంటే నేను చచ్చిపోతాను చచ్చకండి రా చచ్చకండి మీరిద్దరు చచ్చే నన్ను చంపకండి ఎక్కడ ఎక్కడ సావా అంటే మాట్లాడు ఎవరా మీరు ఏయ్ ముస్తాళ్ళ లోపల చూసుకో ఫ్రెండ్స్ అండి మా ఫేస్ లో ఎంత బాబాయ్ బాబాయ్ ఏమైంది బాబాయ్ పరుగో ఏయ్ అబ్బా అబ్బా మనంది గ్రౌండ్ ఉందా మళ్ళీ చెప్పమ్మా అది అబ్బా షూ ఓ అవునా అవును సార్
ఒక్కళ్ళు కొట్టండి చాలు. అమ్మాయి చెప్పిన దాంట్లోనే న్యాయం ఉంటుంది. ఎప్పుడు పెట్టించమంటావు ముహూర్తం? నేను చేసుకోను. చేసుకోకపోతే నేను చేస్తాను. చేసుకుంటే నేను చేస్తాను. నేను చేస్తాను. నేను చేసుకోను. నేను చేస్తాను. చేసుకోను చస్తాను. చేసుకోను చస్తాను. అమ్మాయి నువ్వు హ్యాపీగా చచ్చిపో. అలాగే బాబాయ్. కానీ చచ్చిపోయే ముందు నా చావు కారణం వీడే. ఎర్రవిడే ఇక్కడున్నాను సార్ అని ఓ పేపర్ మీద రాసి చచ్చిపోయావు అనుకో, ఫ్యాన్ కురేసుకుంటే ఏడేళ్ళు, గోదావరిలో దూకేమనుకో ఏడేళ్ళు, బాడీ దొరక్కపోతే పదేళ్ళు, అది కిరసన ఇంటి మీద పోసుకుని చచ్చిపోతూ పోతూ మరణ వాంగ్మూలం కూడా ఇచ్చేవనుకో లైఫ్. చబాష్ ఎవరు రీడు? ఆ వీడి పేరు ఏడేళ్ళు, ఈ పేరు నువ్వు ఏడేళ్ళు ఇటారా పదేళ్ళు. ఏంటి సార్ ఇది? ఎవరి పేరు మీద పడితే ఆడి పేరు మీద చేసుకోవడానికి ఏమైనా బ్యాంక్ అకౌంట్? నా లైఫ్ అదే. ఇప్పుడు చెప్పు పెళ్ళా సెల్లా? ఏడవలసింది నేను కదరా. ఆ తర్వాత నువ్వు ఎలా ఏడవాలి కదా. అంటే చెప్పి ఏం తెలిచావు? పెళ్ళే సుందరానికి పెళ్ళ, సుందరానికి పెళ్ళ, సుందరానికి పెళ్ళ. బాస్ చెడిపోద్ది. సుందరానికి పెళ్ళ నేను నమ్మను. సుందరానికి పెళ్ళ తిక్క కుదిరింది. సుందరానికి పెళ్ళ కుదరదు. సుందరానికి పెళ్ళి అవుతుంటే నేను బతకలేను. అయ్యో అలా అనకండి పాపం, అది సుందరానికి మాజీ ప్రేయసి. మాజీ అయితే మాత్రం ఎవరితో ఎవరితో రాజీ పడిపోరు కానీ ఇలా చచ్చిపోతారండి. తప్పండి తప్పండి. ఇందాక నుంచి చూస్తున్నాను, చచ్చిపోతాను 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 అంటారు కానీ చావరేంటి? ఇంతకీ చస్తారా చావరా నాకు టెన్షన్ గా ఉంది. వద్దు బాబోయ్ నాకు పెళ్ళదు. తాతోయ్ కబడు, తాతోయ్ కబడు, అబ్బాయి నాకు పెళ్ళదు. ప్లీజ్ వచ్చేసి అబ్బా. ఇక్కడెక్కడో రవ్వల్ నెక్లెస్ ఉండాలే. ఇదిగో మంగళ, ఇది నీకు బాగుంటుంది కానీ నీకంటే నాకే బాగుంటుంది, అందుకే నేను వేసుకుంటున్నాను. ఏమిట్రా ఎలా కట్టిపడేశారు? వాడు పెళ్లి కొడుక పెళ్లి కూసువా? రెంటికే పెద్ద తేడా ఉందండి. నోరు పోయి ఆ బాసికి ఏమిట్రా అలా కట్టారు? మరేం చేయమంటారండి? నోరు వదిలితే బూతులు తిడుతున్నాడు, చేతులు వదిలితే చెత్త కొట్టేస్తున్నాడు, అందుకే ఏర్పాటు చేశాం. కొడితే ఆహా, అయితే ఇదే కరెక్ట్. అబ్బో ఇది ఎంత బాగుందో. ఇదిగో ఆడంగులు ఏం చేస్తున్నారు? రెడీ అవుతున్నాం. రెడీ అవ్వాల్సింది మీరు కాదు, రెడీ చేయాల్సింది ఆ పిల్లనే. దాన్నట్టు ఎవరో ఒకరు రెడీ చేయండి. పుట్టాలబ్బాయి ఆగలగా, పెళ్లి కుదిరే అక్కడ. ఇటు ఏనక్కడేటో ఇంకా తెలియనట్టు ఉంది. నువ్వేనట్టు పెళ్లి కూతురువే, ఇటు గౌడు చేతిలో నీకెందుక పెళ్లి? చిచి నేను కాదు, లోపలింది. ఎల్లైతే మరి నువ్వెందుకు అడ్డా కదా? ఏమైనా నువ్వు క్రియేటివ్, ప్రేమించడానికి చేసుకోగలుగుతున్నావు. పెళ్లి కూతురు ఎవరమ్మా? నేనే. పేరేట? సులోచన. అదేటమ్మా బొత్తుగా ఆలోచన లేని పని చేస్తున్నావు. వాడే ఎవడ్రా నువ్వు? ఇంటి ఓనర్ ని. మరి కాలు ఎందుకు పట్టుకున్నా? అమ్మా రే కొండబాబు వస్తున్నా. అచ్చరా ఏడేవిడే చెప్తాడు, వెళ్ళి బయట మారే. అమ్మా వచ్చాడు, ఏటి పని? మందవుతున్నా. అక్కడ మీ ఫ్రెండ్ కమా అన్యాయం జరుగుతుంటే మీరు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా మందు తాగుతున్నారా? మరి ఏం చేయమంటావు? ఇలా పెళ్ళి ఆపచ్చు కదా. ఏటే ఎనకొట్టావు? ఆమె పెళ్ళి ఆపుంటే మాకు కూడా చెప్పని జరిగింది. మరి ఏదో నోరుతో చెప్పచ్చు కదా. ఇక అంతా నీ కృషి మీద ఆధారపడి ఉంది. బాబాయ్ గారు ఊరుకోవయ్యా, పెళ్ళికొడుకంటే ఎక్కడైనా సిగ్గుపడాలి గాని ఇలా బాధపడతారా? బాధపడడం ఏంటండి, భయపడి చచ్చిపోతుంటేను. సుందరం ఎందుకే అంతలా భయపడిపోతావు? మేమంతా లేవు. ఎందుకు గోతులో దింపడానికా? మీ అందరికీ నా మీద ఎంత కక్ష కాకపోతే పాతికేళ్లగా కాపాడుకొస్తున్న ఈ ప్రాపర్టీని ఇవాళ ఒక రాక్షసికి రాసి చేస్తారా? సుందరం తప్పదయ్యా, ఊరుకోవయ్యా. కడుపొచ్చిన ఆడదానికి నొప్పులు, పెళ్ళైన మగాడికి తిప్పలు, తప్పవయ్యా. మేమందరూ పెళ్ళిళ్ళు చేసుకోలేదు. మీ సంగతి వేరు, నా సంగతి వేరు అండి. అల్లుడు అల్లుడు, జరిగిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకు? జరగవలసిన కార్యాన్ని గురించి ఆలోచించు. ఏమండి, వీళ్ళకంటే సరే బుద్ధి లేదు,
కనీసం మీరైనా ఓసారి ఆలోచించొద్దు. మా ఆవిడ చెప్పింది ఆచరించటమే కానీ ఆలోచించి అలవాట్లేదు. ముందు ముందు నీకే అలవాటైపోతుందిలే. అబ్బా ఏటిది మత్తగా ఉంది. అది కాదండి, శోభనంగదిలో పాలు తాగాలా నీళ్లు తాగాలా అని అడుగుదామని వస్తున్నాను. ఇంతలో మీరే ఇదేం బాలేదు. అదే శోభనంగదిలోకి పంపుతున్నట్టు లేదు, సెల్లోకి నెట్టుతున్నట్టు ఉంది. చెప్తా, తోరణాలు కట్టగానే పెళ్లి కాదు, గదిలోకి నట్టగానే శోభనం కాదు. బెదిరించి పెళ్లి చేసేసుకుంది, కొవ్వించి కోపరం చేద్దాం అనుకుంటుందేమో. అమ్మో నా సంగతి ఇంకా తెలియదు దీనికి. చెప్తా ఇక్కడ దాక్కున్నావా? అబ్బే ఇది అదేం కాదు, పంచు జారిపోతుంది పైకి కట్టరా ఎదవా అంటే బియ్య బస్తా మూట కట్టినట్టు పురికొస్తాడుతో గట్టిగా కట్టేశాడు. ఊపిరి అడగ చస్తున్నాను. అంతేనా అంటే? అదేంటి మొత్తం నువ్వే తాగేశావు? నేనిస్తే మీరు తాగరుగా? నువ్విస్తావేమో, నేను తాగనని చెప్దాం అనుకున్నా. మీరు తాగరని నేనే తాగేశాను. సరే ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి? ఏముంది, గదిలోకి నెట్టారుగా, ఈ పూటకి ఏదో మూల పడుకుని పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతాను. అబ్బా అది కాదండి, ఇవాళ మన ఈ జాయినింగే వద్దనేది, ఇలాగైతే నేను బయట పడుకుంటాను. సరే ఇప్పటికే మీ గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. శోభనన్నాడు కూడా బయట పడుకున్నారే అనుకోండి, అప్పుడు ఒకే రకంగా అనుకుంటారు. తర్వాత మీ ఇష్టం. చూపిన బెట్ట చాలు గాని రండి. బెట్టాకెట్టా, నేను మాత్రం ఇక్కడ పడుకోను. అదిగో అక్కడ చాపేసుకుని పడుకుంటా. అయితే ఊళ్ళో వాళ్ళని అనుకోవడంలో తప్పేం లేదన్నమాట. ఇదిగో లైట్ ఆపు, నాకు నిద్ర పట్టదు. ఉంటే నాకు నిద్ర పట్టదు. ముందు లైట్. కరెంట్ పోయింది. కరెంట్ పోలా, మనమే ఫీజులు వీకేసాం, కరెంట్ పోతే బయటకు వస్తాం. చూడు నా పరిస్థితి ఏంటి, టవర్ కనిపించి 3 రోజులు అయింది, 150 బ్యాలెన్స్. ఇప్పుడు నా దగ్గర క్యాష్ లేదురా. క్యాష్ లేకపోతే ఏంటి, గోల్డ్ ఇచ్చినా పర్లేదండి. అమ్మాయి గారి గాజులు గానీ దుత్తులు గానీ ఇచ్చి సర్దుకుపోతానండి. పాపాయ్ గారు ఊరే ఊరే తాళి కట్టిన వాడిని మాత్రమే మొగుడంటారా? కానీ ఇప్పుడు నాకు నువ్వు అంతకన్నా మీరు బాగా టెన్షన్ లో ఉంటున్నారు, కసేపు ఏం చేయమంటారా? ఓకే నాకు తెలియక అడుగుతాను, నీ పెద్దవాళ్ళ కానీ మతిగా లేదేటండి, నీకు శోభనం ఏంటండి అసహ్యంగా? నిన్ను